ఏపీకి విశిష్టమైన అతిథులు వచ్చాయి. సంతాన ఉత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి అక్కడికి చేరుకున్నాయి. మరో 6 నెలల తర్వాత తిరిగి తమ సొంతింటికి వెళ్ళిపోతాయి. ఆ అతిథులను సొంత వారిగా చూస్తున్నారు గ్రామస్తులు. వాటిని చూసేందుకు పర్యాటకులు సైతం భారీగా తరలొస్తున్నారు. ఇటు అటవీ శాఖ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి 5 కిలోమీటర్ల దూరంలో తేలి నీలాపురం గ్రామం ఉంది. గ్రామానికి దాదాపు 2.5 శతాబ్దాలుగా విదేశాల నుంచి పక్షులు వస్తుంటాయి. ప్రతి ఏటా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో సంతాన ఉత్పత్తి కోసం దాదాపు 12,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పెలికాన్, పెయింటెడ్ స్టార్క్స్ అనే 2 జాతుల పక్షులు వస్తుంటాయి. పచ్చని పల్లె వాతావరణంలో ఉండే చింత వెదురు చెట్లపై వలస పక్షులు గూళ్లు కట్టుకుని మార్చి ఏప్రిల్ నెల వరకు ఇక్కడే జీవిస్తాయి. ఏప్రిల్ తర్వాత తమ సంతానాన్ని వృద్ధి చేసుకుని మాతృదేశానికి తిరిగి పయనమవుతాయి. విదేశీ అతిథులకు ఎలాంటి హాని కలగకుండా అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గ్రామంలో 500కు పైగా పక్షి గూళ్లున్నాయి. పిల్లలను కనేందుకు అక్కడ అనుకూల వాతావరణం ఉండడంతో పాటు ఉప్పుటేరులో ఆహారం దొరుకుతుందని అధికారులు స్థానికులు చెబుతున్నారు. సైబీరియా నుంచి 2 రకాల పక్షులు ప్రతి ఏటా గ్రామానికి వస్తుంటాయి. 1979 నుంచి ఇక్కడ పర్యవేక్షణ ఉందంటున్నారు స్థానికులు. ఒక్కో పక్షి 4 గుడ్లు పెడుతుందని, 120 రోజుల్లో పిల్లలు పెరిగి పెద్దయ్యాక తిరిగి వెళ్లిపోతాయంటున్నారు. ప్రతి ఏటా విదేశీ పక్షుల కోసం తేలి నీలాపురం గ్రామస్తులు ఎదురు చూస్తుంటారు. పక్షులను స్థానికులంతా అతిథులుగా భావించి పవిత్రంగా చూసుకుంటారు. వాటి వల్ల పంటలు సురక్షితంగా ఉంటాయని అంటున్నారు. పక్షులు రాకపోతే ఏదో ప్రకృతి వైపరీత్యం వస్తుందని వారి నమ్మకం. పక్షుల రాక సమయంలో పెళ్లిళ్లు శుభకార్యాలు చేయిస్తుంటారు. గతంలో 1 ఏడాది పక్షులు రాకపోవడంతో తీవ్రమైన కరువు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. తేలి నీలాపురానికి వచ్చే పర్యాటకుల కోసం ఓ మ్యూజియంను ఏర్పాటు చేశారు అధికారులు. పక్షుల వివరాలు, వాటి విశేషాలు అందులో పొందుపరిచారు. చెట్లపై గుంపులు గుంపులుగా గూళ్లు కట్టుకునే విదేశీ పక్షులను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. అయితే ఇటీవల వాతావరణం కారణంగా కొన్ని పక్షులు చనిపోయాయి. వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అటవీ శాఖ అధికారులపై ఉందంటున్నారు స్థానికులు.